నమస్తే. నలుదిక్కులు 40 వార్తలకు స్వాగతం. నేను దీప్తి వాజ్పేయి. నేను పూర్ణిమ. వైసీపీ మూడో జాబితాపై ఉత్కంఠ. చంద్రబాబు పవన్లపై వైసీపీ నేతల మాటల దాడి. అయోధ్యలో శరవేగంగా కొనసాగుతున్న పనులు. ఇక కర్ణాటకలోని ప్రభుత్వాధికారుల ఇళ్లలో లోకాయుక్త సోదాలు. ఇలాంటి న్యూస్ నలుదిక్కులు 40 వార్తలు చూద్దాం. వైసీపీ ఇన్ఛార్జ్ల మూడో జాబితా రేపే విడుదల కానుంది. ఫైనల్ లిస్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సీఎం జగన్. రేపు సాయంత్రానికి కసరత్తు పూర్తి కానుంది. ఈసారి 29 మందితో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ప్రకాశం కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు. ఇవాళ బుగ్గన అనకాపల్లి ఎంపీ సత్యవతి, హిందూపురం ఎంపీ మాధవ్ తాడేపల్లికొచ్చారు. దీంతో వైసీపీ మూడో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని జనసేన నేత కందుల దుర్గేష్ ఆశించడంతో తప్పులేదు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన కాదు అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని బుచ్చయ్య చౌదరి చెప్పారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమని చెబితే అక్కడ పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిఇసి బృందాన్ని కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలను సిఇసి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రశ్నిస్తే మాపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అన్నారు. ఈ అంశాలన్నింటిపై సిఇసికి ఫిర్యాదు చేశామన్నారు పవన్. చంద్రబాబు పవన్ పై మంత్రి రోజా సెటార్లు వేశారు. చంద్రబాబు పవన్ ఇద్దరు నాన్ లోకల్ పొలిటీషియన్స్ అని కామెంట్ చేశారు. వాళ్ళిద్దరికి ఏపీలో సొంత ఇల్లు లేదు, ఓటు హక్కు కూడా లేదన్నారు రోజా. చంద్రబాబు పవన్ లోకేష్ కుటుంబాలు కూడా ఏపీలో ఉండవన్నారు. చుట్టపు చూపుగా వచ్చే వాళ్లకు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయన్నారు. ఏపీలోనే ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వాళ్లకు లేదన్నారు రోజా. సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ పాలనలో ఏపీ ప్రశాంతంగా ఉంది అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ కు టీడీపీ నిర్ణయం తీసుకుంది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనుంది టీడీపీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది టీడీపీ. సీఎం జగన్ ను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదు అని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంప్ కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు. ఈ రోజంతా సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తానని చెప్పారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని లేదంటే శపిస్తానని అన్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేయడంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. ఈ అంశంపై తనకు ఎలాంటి నోటీసు రాలేదన్నారు. నోటీసులు వచ్చిన తర్వాతే దీనిపై స్పందిస్తానన్నారు. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటానని వెల్లడించారు. అరకులోయ అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్త గొడ్డేటి మాధవికి అసమ్మతి సెగ తగ్గట్లేదు. ప్రజాసంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు అరకుకొచ్చారు మాధవి. ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం నిరసన వ్యక్తం చేసింది. దీంతో మాధవి వర్గీయులకు అసమ్మతి వర్గానికి మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. నాన్ లోకల్ వద్దు, లోకలే ముద్దు అంటూ అసమ్మతివాదులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయింది. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు బండి సంజయ్. మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ని విమర్శించారు. అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారని ప్రశ్నించారు. మూతపడ్డ బెల్ట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కావాల్సిన చర్యలు చేపట్టి ఐటీసీకి తగిన వసతులు కల్పించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఆదేశించడంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ వాటిని ఆమోదించడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. వెంటనే దీనిపై గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు మెమో జారీ చేసింది ప్రభుత్వం. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ని వివరణ కోరింది. ఏ నిబంధనల ప్రకారం 50 కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వం ప్రశ్నించింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ మెమో జారీ చేసింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా, హెచ్ఎండీ కమిషనర్ గా పనిచేశారు అరవింద్.
అభయస్తం దరఖాస్తును నిర్లక్ష్యం చేసిన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఇద్దరు టీం లీడర్స్ ను సస్పెండ్ చేశారు కమిషనర్. హైత్నగర్ కుత్బుల్లాపూర్ టీం లీడర్లను సస్పెండ్ చేశారు. బాలానగర్ ఫ్లైఓవర్ పై కింద పడ్డాయి అభయస్తం దరఖాస్తులు. ఓయూ లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు. పురుగుల ఆహారం పెడుతున్నారు అంటూ ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగ్గా లేక ఇబ్బందులు పాలవుతున్నామన్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు. కార్మికుల సమ్మెతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతనాలను పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ బస్సులు నడపడంపై దృష్టి పెట్టింది సర్కార్. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వాధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది లోకాయుక్త. బళ్ళారిలో 5, బెంగళూరులో 2 చోట్ల దాడులు జరిగాయి. కుందానా పీడీఓ పద్మనాభకి చెందిన 3 ఇళ్ల నుంచి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు లోకాయుక్త అధికారులు. మాల్దీవుల వివాదంలో భారత్కే మద్దతు లభిస్తోంది. ప్రధాని మోదీ దేశ పర్యాటక రంగంపై మాల్దీవుల దేశం నాయకులు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు టూర్ ఆపరేటర్లు. వీరంతా అండమాన్ సెల్యులార్ జైల్ని సందర్శించారు. ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. క్రీడారంగంలో 2023లో అసాధారణ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖేల్ రత్న పురస్కారాలతో సత్కరించారు రాష్ట్రపతి. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ పెరుగుతోంది. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. రేపటి నుంచి స్పాట్ బుకింగ్ దర్శనాలు రద్దు చేస్తున్నారు. దర్శనాల సమయం పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భక్తులపై పోలీసులు దాడి చేయడంతో ఈ ఫిర్యాదులపై కేరళ సర్కార్ సీరియస్ అయింది. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇమిగ్రేషన్ చట్టం విషయంలో నెలకొన్న వివాదాల మధ్య ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించారు అధ్యక్షుడు మెక్రాన్. దీంతో ఫ్రాన్స్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.